ఈరోజు అయితే కనుక అసలు ఏం బాగాలేదండి. మార్నింగ్ నుంచి చాలా ఎలా ఉందంటే ఫీవర్ అండ్ బ్లడ్ పడుతుందన్నమాట. తొందర తొందరగా అంటే ఈరోజు ఫ్రైడే కదా, మన పాపం యజుర్వేద శ్రీకి అయితే తలస్నానం చేయించాలి, కొంచెం జుట్టు ఆరటం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ నేను జాగింగ్ కూడా వెళ్ళలేదన్నమాట. వాకింగ్ కూడా వెళ్ళకుండా నేను ఇంటి దగ్గరే ఉండి పాపం తనకి స్నానం చేపిద్దాం అనుకున్నాను. అంటే బయట వర్షం వస్తున్నట్టుంది, ఫోన్ కూడా వస్తున్నాను. వెళ్ళేసి వచ్చాను, వెళ్ళి బట్టలన్నీ తీసేసి ఇంకా బయట చెట్లన్నీ కింద పెట్టేసి వచ్చాను అన్నమాట, గాలికి పడిపోతూ ఉన్నాయి. బాగా వాన వస్తూ ఉందన్నమాట, వచ్చేటట్టు ఉంది. అండ్ నా పరిస్థితి చెప్పాను కదా, మార్నింగ్ నుంచి ఎట్లుందంటే ఎట్లుందంటే బాడీ అంటే సగము బాడీ డిస్టర్బెన్స్ అన్నమాట, సగం బ్రెయిన్ డిస్టర్బెన్స్ అలా అన్నమాట నా పరిస్థితి అన్నమాట. చాలా కంట్రోల్ చేసుకోవాలనుకుంటాను, చాలా అంటే చాలా, కానీ నన్ను ఈ జనం చాలా డిస్టర్బ్ చేసి బాధపెడుతున్నారబ్బా నన్ను చాలా విషయాల్లో. వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా నాకేం అవసరం లేదన్నమాట. కానీ ఏంటంటే ఏ సంబంధం లేని ఒక వ్యక్తిని ఇలా డిస్కరేజ్ చేసి బాధపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా పని నన్ను చేసుకోనియకుండా నేను ఇప్పటికీ వచ్చిన ఈ ప్రాబ్లమ్స్లో నేను ఎప్పుడూ ఇంత ఫ్రస్ట్రేషన్కి లోన్ అవ్వలేదు. అసలుకి నా పని నేను చేసుకుంటే ఒకరిని పట్టించుకోకుండా పోయాను, కానీ నా ముందే మాట్లాడుతున్నారన్నమాట. నన్ను ఒక అంటే పిచ్చిదాన్ని చేయాలని అని అనుకుంటున్నారు. ఒక అమ్మ ఉంది, నలుగురిని తోడేసుకొని ఏదను, అది ఇప్పుడు మనం తెలిసి ఒకరు ఏంటంటే చాలామందికి నేను చెప్తున్నాను సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఇది ఉండదన్నమాట. ఎప్పుడైనా ఒకరు చెప్పింది విని మనము దాన్ని బట్టి వెళ్ళకూడదు, మనం తెలుసుకోవాలి. ఒకరి గురించి అయినా ఒక పని గురించి అయినా తెలుసుకొని అప్పుడు దాని గురించి మాట్లాడాలి, దాంట్లో దిగ లేకపోతే మనము ఒకరిని బాధపెట్టిన వాళ్ళం అవుతాం మనం అయితే కనుక. అలా నన్ను చాలామంది బాధ పెడుతున్నారు. అసలుకి వాళ్ళ ప్రాబ్లం ఏందో అర్థం కావట్లేదు. అసలు వాళ్ళ ప్రాబ్లం అంతా ఏడుపులేను, ఆ మీద పడి ఏడిసి వస్తుంటారన్నమాట. ఆదాయం తక్కువ కదా, జాబ్ లేదు కదా, ఈ మెయింటెనెన్స్ ఎలా చేస్తుంది అని నేను చెప్పేసేసి మీరందరు నా మీద పడి సావకండమ్మా. నేను మీరు నిజంగా జెన్యున్గా తెలుసుకొని బతకాలి అనుకుంటే కనుక నేను ఒక వీడియో అయితే తీసి పెడతానమాట. 100 రూపాయలు ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలి, అదే 100,000 ఉన్నప్పుడు ఎలా జీవించాలి అనేది కూడాను. ఓకేనా? కానీ నా మీద పడి సచ్చి నా బిడ్డలకు అన్యాయం చేయకండి. చాలా నేను చెప్పాను కదా, బాడీ సగం ప్రాబ్లం అయితే కనుక బ్రెయిన్ సగం ప్రాబ్లం అయిపోతుంది. ఎంతోడు ఆలోచించకూడదు అనుకున్నా కానీ నాకు అదే అన్నమాట వచ్చేస్తుంది. అసలుకి నాకు ఏం బ్రెయిన్ కూడా పనిచేయట్లేదు. ఈరోజు ఒక మంచి రెసిపీ అన్నమాట, చాలా హెల్తీ ఫుడ్. అండ్ ఏంటంటే చాలా అంటే దీంట్లో ఐరన్ విటమిన్స్ అనేది చాలా మంచిగా ఉంటాయి. ఓకేనా? తెలుసు కదా ఇవి ఏంటి అనేది ఎక్సర్సైజ్ అయితే అందరికీ. వీటితో మనం ఈరోజు వంట చేయబోతున్నాం. అవి ఏంటి? పెద్దలు అన్నమాట ఇవి, నేను 1 కిలో తీసుకుంటున్నాను. ఇది ఇప్పుడు కాదు, చాలా రోజులు అయిన తెచ్చి పెట్టి ఇంట్లోనే ఎప్పటి నుంచో చేద్దాం అని అట్లే పోతుందన్నమాట. ఓకేనా? ఈరోజు అయితే ఈ పని పెట్టుకున్నాను, పని పెట్టుకొని వీటిని ఇంట్లో కూడా తినడానికి ఏం లేవు అంటున్నారు పిల్లలు. వీటితో మనం అయితే సజ్జ బూరెలు చేద్దాము.
ఎలా చేస్తాను, ఏంటి నా స్టైల్ ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇవి ఇలా నీళ్ళు పోసేసుకొని ఫుల్గా ఈ మునిగేన దాకా నీళ్ళు పోసుకుందాం. ఫస్ట్ ఇవి బాగా కడుక్కుందాం అనమాట. నీళ్ళు పోస్తున్నాను నేను మంచిగా, ఏదన్నా డస్ట్ ఉన్నా లేకపోతే వీటి మీద పొట్టున్నా అదంతా మంచిగా పోయి ఇలా ఉందన్నమాట. చూసారు కదా, ఇది మంచి డ్రింక్. ఈ డ్రింక్ కూడా చెట్లకు కూడా మంచిగా వచ్చిందనమాట. చూసారా, ఒక కాటన్ క్లాత్ పరిసేసి దాని మీద చక్కగా ఆరబెట్టినా నేనైతే. ఇక్కడైతే కాపలా ఉండాలండి, ఇక్కడ చిల్లర చిల్లర ఉన్నాయి. ఏంటనుకుంటున్నారా, రెండు ఉడతలు మూడు పావురాళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి. ఇప్పుడు ఇవి గమనిస్తూనే ఉంటాయన్నమాట, ఇక్కడ ఏం చేస్తుంది మా అమ్మ, ఏం పెడుతుంది మా కోసం అని చెప్పేసి నేను అటాడి ఇంట్లోకి వెళ్ళంగానే వచ్చేస్తాయి అన్నమాట. కానీ తినవయ్యి ఎక్కువగా అంతా అటు ఇటు దొల్లిచ్చేసేస్తాయి అన్నమాట. ఒకటి పెట్టున్నాం కదా వాటికి, పాపం రోజు వచ్చి తగ్గేసిపోతూ ఉంటాయి అన్నమాట. కీరాకాయ చూసారా, సీడ్స్ దీంట్లో సగం తిన్నాయి సగం తినలా, ఇడబడేసిపోయినాయి. చూడు చూడండి, అది వై చేసే పనులు ఏందిరా అంటే అట్లాంటి దీంట్లో వేద్దాం. దీంట్లో వేస్తే టెర్మినేట్ అవ్వకపోతుందా, అయ్యిందా మన అదృష్టం, అవ్వకపోయిందా అదృష్టం టూ అనమాట. అవ్వలేదనుకోకూడదు. ఇవి పోసున్నాం కదా, సజ్జలను పచ్చెనపప్పు ఎండబోసున్నాను వాటి కోసం. అయ్యో నేను చెప్పాను కదా పావురాళ్ళు ఉడతలు వస్తాయని, ఆ ఉడత అయితే అది కొద్ది ఆ టబ్బు దగ్గర దాక్కొని ఉంది. ఇదిగో ఇదైతే ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ నీళ్ళ దగ్గరికి వచ్చిందనమాట ఆ పావురం అయితే. ఇదైతే నేను వీడియో తీస్తున్నాను కదా, ఎక్కడ నన్ను పట్టుకుంటుందో అన్నట్టు మళ్ళీ వెళ్ళవు, వెళ్ళే సమస్య లేదు, మళ్ళా అక్కడక్కడే తీరి ఉంటాయి, అవి తినేసి అప్పుడు వెళ్ళాలి, అవి తినేసి అక్కడ నీళ్ళు తాగి అప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు ఉడతను చూపిస్తాను చూడండి, వీటికన్నా అల్లరిది, అది చిన్న అల్లరి కాదు. ఇది ఏడాడో నక్కుంటుంది, అది ఆ చెట్టల్లో ఉంది నాకు అటు పోయింది. ఇప్పుడు చూసిండ్రు కదా, మనం కొంచెం ముందుకు పోయానుకో అవి తప్పనే ఎగిరిపోతాచ్చు. అయిపో అవి వాటికి నా మాటలు బాగా అర్థం. గోడ మీద చేరాయి. ఇప్పుడు నేను అంటే ఇక్కడ స్టూల్ వేసుకొని కూర్చోన్నా వాటికి తోడు. ఇప్పుడు టైం ఎంత అయింది కరెక్ట్గా 3:16. ఇదిగో ఇదిగో ఎలా ఉందో చూడు, 1 2 3 స్టార్ట్ గో అన్నట్టులా. ఇదిగో డిగ్ 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 కొండల్లో పోసాం. మళ్ళీ మధ్యలో మేము ఊరికెళ్ళినప్పుడు అవి వాటర్ అన్నీ తాగేసినాక ఆ బాక్సెస్ ఎగిరిపోయాయి, తెల్లిపోయినాయి వెళ్ళిపోయినాయి. అప్పుడు మళ్ళీ కొన్ని రోజులు ఆపామప్ప, అప్పుడు పాపం వాటి బాధ చూడలేకపోయినాం అనమాట మేము. ఎందుకంటే అవి రాను తిరిగిపోను అట్లనేది, మధ్యాహ్నం అప్పుడు ఎప్పుడు బయటకు రాకపోయేసరికి మా కంట్లో అంత పడలా. సరేలే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఎక్కడైనా వాటర్ ఉంటున్నాయి అనుకున్నాం. ఒకరోజు పాపం రెండు వచ్చి తిరిగిపోతుంటే అయ్యో అనిపించింది. ఇంకప్పటికప్పుడు డబ్బాలు రెడీ చేసి మళ్ళీ పోసినా అనమాట, మళ్ళీ వచ్చి పాపం రోజు తాగిపోతాయి.